ఆయన ఏమన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా, కడప పౌరుషాన్ని చూపిస్తామని చెప్పి మాట్లాడాడు. ఇదే నన్ను చూపిస్తున్నటువంటి మరి పౌరుషం. ఒకవైపేమో ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో బిజీగా ఉంటున్నాడు, నిరుద్యోగులను ఒక నిమిషం నిలిచి మాట్లాడే సమయం లేదా? మా పార్టీ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ, ఎమ్మెల్సీల ఇండ్ల చుట్టూ తిరిగి కండువా కప్పేయడానికి, వాళ్ళని పార్టీలో చేర్చుకోవడానికి అర్ధరాత్రి వాళ్ళ కోసం వెయిట్ చేసి నిద్రపోకుండా 12:00 కండువాలు కప్పేంత తీరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది. కానీ డిఎస్సి విషయంలో, గ్రూప్ 1 విషయంలో, గ్రూప్ 2, గ్రూప్ 3 విషయంలో, జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగుల బృందాన్ని ఒకసారి పిలిచి ఒక 5 నిమిషాలు మాట్లాడే సమయం లేదా ముఖ్యమంత్రికి? ఢిల్లీకి టూర్లు వేయడానికి ముఖ్యమంత్రికి సమయం ఉంది, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఖర్గేని కలవడానికి సమయం ఉంది, ఈయన మంత్రివర్గంలో ఈయన మనుషులకు స్థానం ఇప్పించుకోవడానికి చర్చలు గంటలు ఢిల్లీకి పోయి జరపడానికి ఈయనకు సమయం ఉంది, మా ఎమ్మెల్యేలు ఇళ్ళ చుట్టూ తిరిగి కండువాలు కప్పడానికి ఈయనకు సమయం ఉంది, కానీ నిరుద్యోగులను పిలుచుకొని ఒక నిమిషం మాట్లాడడానికి ఈయనకు సమయం లేదు. అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏందనేది వాళ్ళ తెలంగాణ సమాజం గమనించాలి, అర్థం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ఆనాడు గద్దెనెక్కడానికి నిరుద్యోగులను వాడుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులను నడ్డి విరిచేటట్టుగా ఇవాళ పనిచేస్తూ ఉన్నాడు. దీన్ని కూడా అందరు గమనించాలి. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇంతకుముందు కూడా మా మిత్రులు చెప్పారు, డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల పక్షాన కొట్లాడడానికి, పనిచేయడానికి, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అదే క్రమంలో హాస్టళ్లలో, గురుకులాల్లో జరుగుతున్నటువంటి అంశాల మీద కానీ, ఇవాళ యూనివర్సిటీల్లో జరుగుతున్నటువంటి అంశాల మీద కానీ, నిరుద్యోగులు చేస్తున్నటువంటి పోరాటం విషయంలో కానీ డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ముందు వరుసలో ఉండి వాళ్ళ వైపున ప్రధాన ప్రతిపక్షంగా మా గొంతు తిప్పుతాం. అంతేకాకుండా ఇవాళ ఎస్సీబీసీ మంత్రులకు, ఎస్సీబీసీ అధికారులకు జరుగుతున్నటువంటి అవమానాల విషయంలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గొంతు విప్పుతుంది, మాట్లాడుతుంది. నేను ఎస్సీబీసీ సంఘాలను, ప్రజా సంఘాలను అందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఉప ముఖ్యమంత్రి దళితుడు బట్టి విక్రమార్కకు, లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా, దేవాదాయ శాఖ మంత్రి బీసీ బిడ్డ కొండా సురేఖకు, లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా, మళ్ళీ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు, ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి బల్కంపేట ఎల్లమ్మ తల్లి సాక్షిగా అవమానం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా గలం విప్పాలి, మాట్లాడాలి, చెప్పాలి. దయచేసి దీన్ని ఎస్సీబీసీ సంఘాలు కానీ, నాయకులు కానీ, అదేవిధంగా సమాజంలో ఉండి ఇతర వర్గాల వాళ్ళు కానీ అందరూ కూడా, ఇది మంచి పద్ధతి కాదు. ఈ వర్గాలకు సంబంధించినటువంటి మంత్రులకు అవమానం జరుగుతున్నటువంటి తీరును అందరూ ఖండించాలని నేను కోరుతూ ఉన్నా. అదేవిధంగా ఒక ఎస్సీ, ఒక దళిత బిడ్డ, ఎస్సీ కులానికి సంబంధించినటువంటి బిడ్డ, ఎస్ఐ అయిండు, 3 అన్నదమ్ములు వాళ్ళు, ఎన్నో ఆశలు ఆ కుటుంబానికి, శ్రీనివాస్ అని చెప్పి నర్సంపేట నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన ఉన్నతాధికారుల వేధింపుల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎస్సీబీసీ అధికారులను ఎవరైతే అవమానానికి గురి చేస్తున్నారో, అవహేళన చేస్తున్నారో, దీన్ని కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం, కట్టడి చేయాల్సినటువంటి అవసరం డెఫినెట్గా ఈ ముఖ్యమంత్రి మీద ఉంది. ముఖ్యమంత్రి తన పద్ధతి ప్రవర్తన మానుకోవాలి. ఎందుకు జరుగుతూ ఉంది ఇది? నీ పార్టీకి సంబంధించినటువంటి, నీ జిల్లాకు సంబంధించిన ఒక బీసీ ఎమ్మెల్యే ఏం పెట్టింది సోషల్ మీడియాలో? అంటే ఏం జరుగుతూ ఉంది నీ పార్టీలో? ఇవాళ ఎస్సీబీసీలకు, నీ పార్టీలో కానీ, నీ మంత్రివర్గంలో కానీ, నీ ప్రభుత్వంలో ఈ వర్గాలకు సంబంధించిన అధికారులకు కానీ భద్రత లేదు, అవమానాలు జరుగుతూ ఉన్నాయి, అన్యాయం జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేస్తే 2 గంటలలో దాన్ని డిలీట్ చేయించారు. నీ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పేరు చెప్తే బాగుండదు, అందరు కూడా తెలుసు మీకు, మీడియా మిత్రులకు. అంటే వాళ్ళు ఒక రకమైనటువంటి అణిచివేతకు, అవహేళనకు, అవమానాలకు గురవుతున్నారు ఎస్సీబీసీ మంత్రులు, ఎస్సీబీసీ ఎమ్మెల్యేలు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ పాలనలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. కాబట్టి దీని మీద కూడా డెఫినెట్గా అన్ని సంఘాలు కానీ, అందరు కానీ గలం విప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తన వైఖరి, తన పద్ధతి మార్చుకోకపోతే మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా గట్టిగా నిలబడతాం. అది అసెంబ్లీ సమావేశాలైనా, క్షేత్రస్థాయిలో పోరాటాలైనా ఖచ్చితంగా మేము ముందు వరుసలో ఉంటాం. నిన్న కూడా మా విద్యార్థులు దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తే, నిరుద్యోగుల పక్షాన మా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కానీ, ఉపాధ్యక్షుడు తుంగబాల్ గారు కానీ, ఇతర మా మిత్రులు నాయకులు వాళ్ళని తీసుకొని పోయి దిష్టి బొమ్మ దగ్ధం చేస్తే తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. ఇది ఎక్కడ రాజు? పోలీసు రాజ్యమా, ప్రజారాజ్యమా, ఇంద్రమ రాజ్యమా? ఇంద్రమ రాజ్యం అంటే అచ్చా అందుకే పెట్టిర్రా మీరు పేరు, ఎమర్జెన్సీ లెక్క ఉంటుందని చూపించడానికి ఇంద్రమ రాజ్యం అని పెట్టిర్రా? ఇప్పుడు అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకు ఇంద్రమ రాజ్యం, ఇంద్రమ రాజ్యం అని ఎందుకన్నారు రేవంత్ రెడ్డి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. యూనివర్సిటీల్లో నిర్బంధం, టీజీపీఎస్సీ ఆఫీస్ ముందర నిరసన తెలపడానికి పోయారు, నీకేమైంది? నిరసన తెలిపే హక్కు కూడా లేదా?
పాపం ఇద్దరు రైతులు, నేను ఒక వీడియో చూసిన, భార్య భర్తలు హైదరాబాద్కి ఏదో వచ్చారు, వాళ్ళని కూడా పోలీస్ జీపెక్కిస్తున్నారు. ఒక జర్నలిస్టు ఏదో న్యూస్ ఛానల్, ఆయన కూడా వ్యాన్ ఎక్కిస్తున్నారు. ఒక ఆయన అడ్వకేటు నాంపల్లి కోర్టుకు పోతుండు బైక్ మీద, ఆయన బైక్ పక్క కాపించారు, ఆయనను వ్యాన్ ఎక్కిచ్చారు. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో కండువాలు వేసుకొని మంచిగా పోతున్నారు ముంగడికి వెళ్ళి, డీజీపీఎస్ ఆఫీస్ ముంగడి. అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కండువా ఉంటే ఇక లైసెన్స్ ఉన్నట్టే అన్నిటికీ. ఇక లేకపోతే వేరే వాళ్ళు అయితే ఇక పోలీస్ జీపులు ఎక్కిస్తారు, పోలీస్ వ్యాన్లు ఎక్కిస్తారు, గోచమాల స్టేడియంకి, బొల్లారం పోలీస్ స్టేషన్కి పంపిస్తారా? అంటే ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ నాటి రోజుల్ని ఇవాళ రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడు. దానికోసం ఆయన ముద్దుగా మంచిగానే పెట్టుకున్నాడు పేరు ఇందిరామహారాజ్యం. అంటే ఎన్నికలప్పుడు ఎవరికి అర్థం కాలేదు, ఇప్పుడు చూపిస్తున్నాడు 7 నెలల్లో రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడు ఇందిరామహారాజ్యం అంటే గిది అని. కడపకు వేయండు, మన ఆంధ్రాకు వేయండి, అమరావతికి వేయండి, అక్కడ పోయేమంటాడు. కడపకు ఉప ఎన్నిక వస్తే ఊరూరు తిరుగుతా మొత్తం క్యాబినెట్ అంతా తీసుకొచ్చినా ఇటుకని చెప్పి మాట్లాడతాడు. అసలు నీకు కడపకి ఏం సంబంధం నాకు అర్థం కాదు. నిన్ను తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది తెలంగాణలో మంచి పరిపాలన చేయమని. కడపకు పోతా, ఉప ఎన్నిక వస్తే ఊరూరు తిరుగుతా, షర్మిల గారిని గెలిపిస్తాం. అంటే సమైక్యవాదులంతా ఒక్కటైనటువంటి తీరు కనబడతా ఉంది. షర్మిల గారు ఎన్నడూ కూడా జయ తెలంగాణలే సమైక్యవాది, కరడు గట్టిన సమైక్యవాది. చంద్రబాబు నాయుడు గారు కూడా జయ తెలంగాణలే, ఆయన కూడా కరడు గట్టిన సమైక్యవాది. రెండు కళ్ళ బాబు, ఆయన పేరే నారా చంద్రబాబు నాయుడు, బంద్ చేసి మనోళ్ళంతా ఉద్యమంలో రెండు కళ్ళ బాబు అని పిలిచేది. ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఆయన తెలంగాణ వాళ్ళని తక్కువ గెలుస్తున్నాడు, తెలంగాణ గురించి తక్కువ పని చేస్తున్నాడు, ఆంధ్ర నాయకులను ఎక్కువ గెలుస్తున్నాడు. ఊ అంటే చంద్రబాబు నాయుడుతో మీటింగు, ఊ అంటే షర్మిల గారితో మీటింగు. ఎంతసేపటికి ఆంధ్ర ప్రాంత నాయకుల్ని పోగుడు. అంటే ఆయన పాత బుద్ధి ఇంకా ఓనించుకుంటలేడు, సమైక్య రాష్ట్రంలో ఉన్నా అనే ఫీలింగ్లోనే ఇంకా ఉన్నట్టున్నాడు ఆయన. నాకు కూడా అనిపిస్తూ ఉంది యూనివర్సిటీ మీద పోలీసులు ఇంతమంది ఎందుకు వాడు ఇట్లా విచ్చలవిడి చేస్తున్నారంటే, అప్పట్లో యూనివర్సిటీలో మా విద్యార్థులు మేమంతా కూడా జయ తెలంగాణ అన్నాం కదా, ఆ కోపం ఈయన ఇంకా ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి అనిపిస్తుంది. ఈయన జయ తెలంగాణ కేసు కాదు కదా రేవంత్, జయ సమైక్యాంధ్ర కేసు. కాబట్టి ఆనాడు యూనివర్సిటీలో మేమంతా ఉద్యమాలు చేసి తెలంగాణ కోసం గట్టిగా పనిచేసినాం కాబట్టి ఆ కోపాన్ని ఇప్పుడు తీసుకుంటుండేమో యూనివర్సిటీ మీదకి పోలీసుల్ని ప్రయోగించనిపిస్తుంది. ఎందుకంటే ఈయన కూడా తుపాకీ పట్టుకుని వేణుడేగా కరీంనగర్ తెలంగాణ ఉద్యమకారుల మీదకి. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి, ఆయనకు అవకాశం వచ్చి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండు, మంచిగా పనిచేసి ప్రజల్లో తనను తాను నిరూపించుకోవాల్సింది పోయి ఈ రకంగా ప్రజాపాలన పేరిట దగాపాలన చేస్తూ ఇందిరమ్మ రాజ్యం పేరిట ఎమర్జెన్సీ రోజుల్ని తెలంగాణలో గుర్తుకు తీసుకురావడం, తెలంగాణలో అమలు చేయడం నిజంగా బాధాకరమైన విషయం. ఈ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం.